చెప్తూ ఉంటారు ఏమని అంటే, లూకా సువార్త 15:11-24 మనం చదివినట్లయితే మనం అంటూ ఉంటాం, పాపినండి నేను, పరిశుద్ధుడైన దేవుడికి నాకు సహవాసం ఎక్కడ, నేను చర్చికి రాకూడదండి. ఎందుకు? చర్చి పరిశుద్ధమైన స్థలము, నేను అపవిత్రమైన వ్యక్తిని, నేను పాపపు వ్యక్తిని, నేను పాపములు చేస్తూ ఉన్నాను కాబట్టి పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధికి నేను రాకూడదు అని కొంచెం మంది చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పాపిని అని చెప్తుంటే ఆయన ఏమంటున్నాడు, నేను నీ గురించే వచ్చాను, పాపుల గురించే నేను వచ్చాను. అయ్యా నేను రోగిని, నేను స్వస్థపరచడానికే నేను వచ్చాను. అయ్యా నేను బలహీనని అనే అనమంటే ఆయన అంటున్నాడు, నిన్ను బలపరచడానికే నేను వచ్చాను. నేను బలహీనని తండ్రి అని మనం చెప్తుంటే ఆయన నిన్ను బలపరచడానికి నేను వచ్చాను అని చెప్తున్న దేవుడు. లూకా సువార్త 15:11-24 మనం చదివినట్లయితే, మరియు ఆయన ఇట్లనేను ఒక మనుషునికి ఇద్దరు కుమారుడిని, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. దేవుని స్తోత్రం చెప్తామండి, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కుమారుడు ఉన్నాడు. ఏమని అన్నాడంటే, నాకు కావాల్సిన ఆస్తి యొక్క భాగము నాకు ఇచ్చేస్తే నేను నీ అద్దె నుండి దూరంగా వెళ్ళి నేను బ్రతుకుతానని చెప్పి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి కొడుకు చెడిపోయి పాపి అయి ఉండి తిరిగి వచ్చిన తర్వాత తండ్రితో అంటున్నాడు ఏమని అని అంటే, మనం చూసినట్లయితే 21 మనం చూసినట్లయితే, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసుకుని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు నాకు కుమారుడని అనిపించినందుకు యోగ్యుడను కానెను. మనం కూడా అంటాం ఏమిటంటే, నేను చర్చికి రాకూడదండి. ఎందుకు అంటే, నేను పాపము చేస్తానండి, నేను అలా ఆ కార్యాలు చేస్తాను, ఈ కార్యాలు చేస్తాను, నేను అబద్ధాలు ఆడతాను, కూతులు ఆడతాను, కాబట్టి ఏమనేది చర్చ మనల్ని ఎందుకంటే తేరగా దొరికి వాళ్ళు దేవుడు అంతే కదండి. దేవుడు మనం కనబడ్డ కానీ ఇష్టం వచ్చినట్టు తిడేస్తాం, ఆయన మీద ఇష్టం వచ్చినట్టు పలికేస్తూ ఉంటాం. మనం అనొచ్చు, నేను పాపిని, నేను చర్చికి రాకూడదు అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ కోసమే నేను ఈ లోకమునకు వచ్చాను, తప్పిపోయిన నీ కోసమే నేను నా యొక్క చేతులు చాచి రమ్మని పిలుచుచున్నాను. ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క కుమారుని యొక్క జీవితంలో మనం చూసినప్పుడు, డబ్బున్నంతసేపు స్నేహితులు ఉన్నారు, డబ్బు ఉన్నంతసేపు ఆనందం ఉంది, డబ్బు ఉన్నంతసేపు సంతోషము సంతృప్తి అన్నీ ఉన్నాయి. డబ్బు పోయిన తర్వాత దేవుడు గుర్తుకొచ్చారు, డబ్బు పోయిన తర్వాత తండ్రి గుర్తొచ్చారు. మనము కూడా అంతే, ఒక్కొక్కసారి అన్నాటిలో బిజీ అయ్యి దేవుణ్ణి మర్చిపోతూ ఉంటామేమో కానీ దేవుని యొక్క ఆశ ఆకాంక్ష ఏమిటంటే మనము ఆయనతో ఉండాలన్నది. పరిశుద్ధుడైన దేవుడు పరమును వీడి దూకి ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయన యొక్క రక్తము ద్వారా మన యొక్క పాపములను కడిగి మనలను పరిశుద్ధులుగా చేసి ఆయన యొక్క పరిశుద్ధ రాజ్యములో తరతరములు కూడా ఆయనతో మనము ఉండాలి.